हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोजु ओक मंची इन्फॉर्मेटिव वीडियो तो मी मुंदुकु वच्चेसानु। सो टॉपिक एंटी अंटे पिल्ललु मंची मार्गंलो नडवडानिकी वाळ्ळनि चिन्नप्पटि नुंचि एला तीर्चिदिद्दालि, తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన ముఖ్యమైన పనులేంటి అనేవి కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను చేస్తున్న ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పెద్దలు ఒక సామెత చెప్తారు, మొక్కై వంగనిదే మానై వంగునా అని. అంటే చెట్టు చిన్నగా ఉన్నప్పుడు లాగేయవచ్చు, కానీ అదే చెట్టు పెద్దగా అయితే లాగేయటం చాలా కష్టం. సో చెడు అలవాట్లను మొక్క దశలోనే లాగి పారేయాలి, లేకుంటే అది పెరిగి మహావృక్షమై మన అంతానికి దారితీస్తుంది. కాబట్టి పిల్లలు చిన్న వయసు నుంచే మంచి మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిజానికి పిల్లలు పుట్టిన తరువాత భార్యాభర్తల జీవితం ఇంతకు ముందున్నట్టుగా ఉండదు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఆరోగ్యం, అలవాట్లు, అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. సో పెద్దలు ఒక సామెత చెప్పేవారు, ఏ గూటి చిలుక ఆ పలుకులే పలుకుతుంది అని. అంటే ఇంట్లో పెద్దలు ఎలా ఉంటే పిల్లలు కూడా అదే నడవడికను కలిగి ఉంటారు అని. నిజానికి ఇప్పుడున్న జనరేషన్లో మన గూటి చిలుకలు మన పలుకులు పలకకుండా స్మార్ట్ ఫోన్లో పలికే పలుకులు పలుకుతున్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు స్మార్ట్ ఫోన్లో చూస్తూ అందులో వాళ్ళు ఎలా మాట్లాడితే అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పిల్లలు ఆరిందల్లా ముచ్చట్లు చెప్తుంటే ఆ మాటలు విని తల్లిదండ్రులు మురిసిపోకూడదు. అలా మాట్లాడకుండా ఆపాలి. వారి వయసుకు తగ్గ ఆలోచనలు, మాటలు, ప్రవర్తన పిల్లల్లో ఉండాలి. సో వారికి సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్స్ దూరంగా ఉంచటమే మంచిది. స్మార్ట్ ఫోన్స్ పిల్లలకు దూరంగా ఉంచాలంటే వారు వయసుకు తగినట్లుగా వారికి పనులను అప్పగించి చిన్న చిన్న పనులను వారి చేత చేయించాలి. ఏదైనా వస్తువుని తీసుకురమ్మనటం, వాటర్ బాటిల్స్ నింపమనటం, బుక్స్ బ్యాగ్లో సర్దుకోమనటం, షూస్ పాలిష్ చేయటం, ఇలాంటి చిన్న చిన్న పనులను చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. మరీ చిన్నపిల్లలైతే ఇంట్లో పెద్దవాళ్ళు వారికి ఏదైనా నీతి కథలు చెప్తూ ఆడించుకుంటూ ఉంటే స్మార్ట్ ఫోన్ యూస్ చేయటం మానేస్తారు. మన ఛానల్లో ఆల్రెడీ స్మార్ట్ ఫోన్స్ నుంచి దూరంగా ఉంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియో చేశాను, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకి తెలియక పరిచయం లేని వ్యక్తులను నమ్మి వారి వెంట వెళ్ళి ప్రమాదంలో పడిపోతారు. సో అలాంటి సమస్యలు రాకుండా పిల్లలకు ముందే చెప్పాలి. పరిచయం లేని వ్యక్తులతో రాకూడదని, కేవలం మనకు తెలిసిన మేము చెప్పిన వ్యక్తులతోనే ఇంటికి రావాలని గట్టిగా చెప్పాలి. ముఖ్యంగా పిల్లలకి తల్లిదండ్రుల పేర్లు, వారి ఫోన్ నెంబర్స్ కూడా నేర్పించాలి. నెక్స్ట్, 2 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలకి తమంతట తామే ఆహారం తినేటట్లు నేర్పించాలి. తినగానే చేతులు నోరు కడుక్కొని నాఫ్కిన్తో తుడుచుకోవటం అలవాటు చేయాలి. తోటి పిల్లలతో గొడవలు పడకుండా మంచిగా ఆడుకోవాలని చెప్పాలి. తినే పదార్థాలను, ఆట వస్తువులను తోటి పిల్లలతో షేర్ చేసుకునే అలవాటు చేయాలి. ఏదైనా చెత్త చెదారంని నేల మీద పడేయకుండా డస్ట్బిన్లో పడేసే అలవాటు చేయాలి. పెద్దవారితో దురుసుగా మాట్లాడకూడదని, పెద్దలు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదని పిల్లలకు చెప్పాలి. ఇతరులు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, తాము ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ గొడవలు పడకూడదని, అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండటం నేర్చుకోమని చెప్పాలి. నువ్వు గుడ్ గర్ల్ కదా, సో అస్సలు అల్లరి చేయవు, చెప్పినట్టు వింటావు అని నెమ్మదిగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకా పెద్దవారు మాట్లాడుకునే టైంలో పిల్లలు పెద్దల పక్కన ఉండి వారి మాటలు వినే అలవాటు చేయకూడదు. వారిని ఏదైనా ఆటలోనో పనిలోనో నిమగ్నం అయ్యేలా చేయాలి. పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు చిరుతిళ్ళు పెట్టకూడదు. మంచి ఆహార నియమాలను, వాటి పోషక విలువలను వారికి నేర్పించాలి. పిల్లలకి నిద్రపోవటానికి, నిద్ర లేవటానికి ఒక టైం అలవాటు చేయాలి. పిల్లలు ఏదైనా నచ్చని పని చేసినప్పుడు వారి మీద తల్లిదండ్రులు గట్టిగా అరవటం, శిక్షించడం చేయకూడదు. పిల్లలు ఏమి తప్పు చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి తల్లిదండ్రులు వారికి అర్థమయ్యే విధంగా నిదానంగా వివరించాలి.
తల్లిదండ్రులు ప్రేమతో చెప్పటం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా తల్లిదండ్రులతో షేర్ చేసుకోవటం అలవాటవుతుంది. లేకుంటే భయపడి ఏది చెప్పకుండా తమలో తామే బాధపడతారు, నిరాశ చెందుతారు. పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినేలా అలవాటు చేయాలి. ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు మాత్రమే పిల్లలకు అలవాటు చేయాలి. ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ తినవచ్చు, కానీ అదే పనిగా బయటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు. పిల్లలకి ఆహారం పెట్టేటప్పుడు వాటి పోషక విలువలు, దానివల్ల కలిగే లాభాల గురించి తల్లిదండ్రులు వివరించాలి. పిల్లల కోసం అప్పుడప్పుడు న్యూడిల్స్, పాస్తా, పిజ్జా వంటి ఫాస్ట్ ఫుడ్ స్నాక్స్ వంటివి ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. అలా చేయటం వల్ల పిల్లలు బయటి ఫుడ్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వరు. పిల్లలకి రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవటం అలవాటు చేయాలి. నెక్స్ట్, బొమ్మలు, పుస్తకాలు, వస్తువులన్నీ ఏ ప్లేస్లో ఉన్నాయో అదే ప్లేస్లో 10 నిమిషాల్లో పెడితే నీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతాను అని వారిని ప్రోత్సహించాలి. అలా చేయటం వల్ల వారు ఉత్సాహంతో ఇంటిని శుభ్రంగా ఉంచడం నేర్చుకుంటారు. పిల్లల ముందు డబ్బులు లెక్క పెట్టకూడదు. వారు ఆ డబ్బుని ఎక్కడ పెడుతున్నారో చూసి తీసుకొని స్వయంగా కొనుక్కోవటానికి అలవాటు పడతారు. సో ఆ పద్ధతి అస్సలు మంచిది కాదు. పిల్లలకి డబ్బు అంటే ఏంటి, వాటి విలువ తెలియచేయాలి. అంటే అప్పుడప్పుడు తల్లిదండ్రులే 50 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోమని చెప్పండి. వారు ఏం కొన్నారో చూసి ఆ వస్తువు వల్ల ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది అనేది తల్లిదండ్రులు వారికి వివరించాలి. పిల్లలకి డబ్బు ఆదా చేయడం కూడా నేర్పించాలి. ఆల్రెడీ మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియో ఉంది. సో ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. పిల్లలకి వారి వల్ల ఎవరైనా బాధపడితే సారీ చెప్పటం, ఏదైనా ఇస్తే థ్యాంక్స్ చెప్పటం నేర్పించాలి. పిల్లలు చాలాసార్లు తల్లిదండ్రులకు అబద్ధం చెబుతారు. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు పిల్లలని ప్రేమతో దగ్గరకు తీసుకొని అబద్ధం చెప్పకూడదు అని చెప్పాలి. ఇలా చిన్నప్పుడే చెప్పకపోతే అది పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుంది, తప్పుడు మార్గానికి దారితీస్తుంది. పిల్లలకి మంచి నీతి కథలు చెప్పాలి. ఇవి పిల్లలకు మంచి ఆలోచనలను వృద్ధి చెందేలా చేస్తుంది. అవి వింటే వారిలాగే ఉండాలనే కోరిక పిల్లల మనస్సులో అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పి వెళ్ళటం పిల్లలకి నేర్పించాలి. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల ముందు అస్సలు గొడవ పడకూడదు. ఏదైనా సమస్య ఉంటే పిల్లలు లేని సమయంలో చర్చించుకోవాలి. అంతేకాని పిల్లల ముందు గొడవ పడితే వారు భయపడే అవకాశం ఉంది. ఏదైనా పని చేసే ముందు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పిల్లల ముందు పెద్దలు అనుమతి తీసుకోండి. పెద్దల నిర్ణయానికి ఎదురు చెప్పకుండా అంగీకరించండి. మీ ప్రవర్తనను చూసి పిల్లలు కూడా పెద్దల నిర్ణయాన్ని గౌరవించటం నేర్చుకుంటారు. నెక్స్ట్, సాధారణంగా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు పిల్లలు ఎదుటివారి అనుమతి లేకుండా వాళ్ళ వస్తువులను ముట్టడం, ఆడుకోవటం చేస్తారు. ఇది అవతల వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాకుండా పిల్లలకి మర్యాద లేనితనాన్ని వారికి చూపుతుంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వస్తువులను ముట్టుకోవటం, అల్లరి చేయటం లాంటివి చేయకూడదని పిల్లలకు వివరించాలి. ఇంకా పెద్దలను మరియు ఉపాధ్యాయులను ఎలా గౌరవించాలి అనేది కూడా పిల్లలకు నేర్పించాలి. పిల్లలని ఒక్క చదువులోనే కాకుండా మిగతా రంగంలో కూడా ప్రోత్సహించాలి. అంటే వారికి సింగింగ్, డ్యాన్సింగ్, గేమ్స్ ఇలా ఏదైనా వాటిపైన ఆసక్తి ఉంటే వాటిని కూడా ప్రోత్సహించి నువ్వు చేయగలవు అని ధైర్యం చెప్పి పిల్లలకు నేర్పించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే పిల్లల్ని ఎప్పుడూ కూడా ఎదురింటి పక్కింటి పిల్లలతో పోల్చకూడదు. ఒక్కో పిల్లలది ఒక్కో మనస్తత్వం, కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చకండి. పిల్లల్ని ఏదైనా మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవటం, ఏదైనా గిఫ్ట్ ఇవ్వటం లాంటివి చేస్తే వారిలో ఉత్సాహం పెరిగి మరింత మంచిగా ఉంటారు. ఇంకా పిల్లల ముందు చెడు మాటలు మాట్లాడకూడదు. అవి విని వారు కూడా ఇతరులతో అలాగే మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల ముందు చెడు మాటలు మాట్లాడకూడదు. పిల్లల ముందు మందు, సిగరెట్ లాంటివి త్రాగకూడదు. పూజ చేసేటప్పుడు పిల్లలను పక్కనే కూర్చోపెట్టుకొని పూజ చేయాలి. అలా చేయటం వల్ల పిల్లలు మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు.
సో చూసారు కదా, ఇలా చేయటం వల్ల పిల్లల ప్రవర్తన మంచి మార్గంలో నడవటానికి సహాయపడతాయి. నిజానికి పిల్లల ప్రవర్తన మార్చటం, మంచి మార్గంలో నడిపించటం కొంచెం కష్టమే. కానీ నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఏది చేసినా పిల్లల కోసమే చేస్తాము. కాబట్టి పిల్లలకు ఆస్తులు సంపాదించి పెట్టడం ఎంత ముఖ్యమో, మంచి అలవాట్లు కూడా అంతకంటే ముఖ్యమైనవి. సో పిల్లలని మంచి మార్గంలో ఎలా నడిపించాలి, దానికి తల్లిదండ్రులు చేయవలసిన పనులేంటో తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.